నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రజాగలం జరిగినటువంటి సభ ఏదైతే ఉందో చెలకలపేటలో, దానికి హాజరైనటువంటి మోదీ, ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎంత బాధ్యతగా, ఎంత భద్రతకు సంబంధించి ఎంత కేర్ తీసుకుంటున్నారు ఏంటంటే మనం అందరం చూసాము. అండ్ మోదీ గారు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో దీనికి సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది అమిత్ షా గారికి వెళ్ళడం జరిగింది. సో దాని వల్లనే ఎవరైతే ప్రజాగలం సభకు సంబంధించి బాధ్యతలు స్వీకరించారో, పోలీసుల విభాగానికి సంబంధించి వాళ్ళని బదిలీ చేశారు. సో దీని వల్ల జగన్మోహన్ రెడ్డి డల్ అయ్యారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం సమస్య సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. సో ప్రజాగలం సభ ద్వారా మోదీ గారికి ఏపీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో కావచ్చు, భద్రతకు సంబంధించి కావచ్చు, ఎలా ఉంటున్నారు ఏంటని చెప్పేసి నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అమిత్ షా గారికి వెళ్ళండి. సో దానిపైన సీరియస్ అవుతున్నారు అన్నట్టు వార్త వెలువరిస్తుంది. దీని గురించి ఏమంటారు, అండ్ సీరియస్ అవడంతో జగన్మోహన్ రెడ్డి డల్ అయ్యాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి, ఏమంటారు, ఎంతవరకు వస్తారు? ఇది మన సత్యద్వారం అని మనం కొట్టిపారేయాలి. ఇది నిజంగా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏదైతే ఇప్పుడు నడుస్తున్న ఈ చర్చ ఏదైతే ఉందో అది వాస్తవానికి దగ్గరగానే కనపడతా ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏదైతే నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్ అధికారులని ఏ విధంగా బదిలీ వేటు వేసి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా ఇచ్చే నివేదిక ఆధారంగా, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇచ్చిన రిపోర్ట్ను అనుసరించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది, ఈ పనిష్మెంట్ అనేది అధికారుల మీద తీసుకుంది అనేది అది ఖచ్చితంగా మనకు తేటతెల్లమవుతా ఉంది, తెలుస్తా ఉంది. ఎందుకంటే స్వయంగా దేశ ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి ప్రజాగణం సభలో ఏ విధంగా అక్కడ పోలీస్ వ్యవహరించిన తీరు కానీ ఆ సభ నిర్వహణ లోపం ఏదైతే ఉందో కళ్ళకొట్టకు వచ్చినట్లుగా కనబడింది. స్వయంగా ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారే దగ్గరుండి అది స్వయంగా వీక్షించడం కూడా జరిగింది. భద్రతా లోపాలు ఏ విధంగా బయటపడ్డాయో మనం చూసాం, అలాగే ఏ విధంగా అక్కడ ఆ క్రౌడ్ ని అరికట్టే విధంగా లేదా ఆ క్రౌడ్ ని నియంత్రించే విధంగా కానీ ట్రాఫిక్ నియంత్రించే విధంగా ఏ రకంగా దానికి సంబంధించిన వ్యవస్థలు ఏ విధంగా వ్యవహరించినాయో కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వీక్షించడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారితో పాటు వచ్చిన ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం ఉందో ఏదైతే కేంద్ర వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కళ్ళారా చూసినాయి. ఇప్పుడు మనం ఏదో వ్యక్తిగతమైన రాజకీయ స్వార్థం కోసమో రాజకీయాల కోసమో ఎవరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కాదు, స్వయంగా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షించిన ఏదైతే కేంద్ర వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలే ఇచ్చిన నివేదికను బట్టి ఈ రోజున కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ రకంగా గట్టిగా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని బట్టి నేను ఎప్పటికైనా సరే ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధారంలోకి వెళ్ళిపోతాయి. ఈ రోజున జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కొన్ని మన రాష్ట్రంతో సహా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిష్పక్షపాతంగా అధికార యంత్రాంగం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద యంత్రాంగం అనేది స్వచ్ఛ రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ యంత్రాంగం ఏదైనా ఉందంటే అది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఏది కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. కాబట్టి దాన్ని బట్టే ఈ రోజున ఏదైతే చర్య తీసుకోబడిందో ఏదైతే నలుగురు ఐపీఎస్ల మీద కానీ ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద వాళ్ళు ఏ రకంగా వాళ్ళని విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరుని తప్పుపడుతూ మరి ఈ చర్య తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అలాంటి ఒకవేళ నిజంగా అలాంటి చర్యలు పాల్పడకూడదని మనం ఆశించాలి. నిజంగా ఇప్పటికి కూడా అధికార పక్షానికి కొంతపడుతూ అధికార పక్షానికి సపోర్ట్ చేస్తూ బయాస్గా వ్యవహరించే ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక ముందు కూడా అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యల ద్వారా మనం తెలుస్తా ఉంది. వాళ్ళకి అంటే అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఐదుగురు ఐపీఎస్లు, ముగ్గురు ముగ్గురు ఐఏఎస్లు ఐఏఎస్లు,
సో వీళ్ళపైన వేటు పంటం దానికి సంబంధించి అంటే అది కూడా కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో విధులకు దూరంగా ఉండాలని చెప్పేసి కొంతమంది ఐపీఎస్ అధికారులకు కూడా వేసి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా మోదీ గారు వచ్చేటువంటి సభలో ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లేనంటారా, లేకపోతే ఇంకేదైనా ఉండి ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే అంటే డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే ఈ ఐదుగురు నలుగురు జిల్లా ఎస్పీలు ఏదైతే మన ఆ జిల్లా పరిధిలో ప్రతిపక్షాల లేకపోతే ప్రజా సంఘాల ద్వారా వచ్చిన ఫిర్యాదులు కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ ఎస్పీల మీద వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇచ్చిన నివేదికలు కానివ్వండి, దాన్ని బట్టి ఆ చర్య అనేది ఉంటుంది. ప్రధానంగా ఏదైతే చిలకలూరుపేట ఉదంతం ఏదైతే చిలకలూరుపేట నిర్మించిన ప్రజాగణ సభ ఏదైతే ఉందో ఆ సభలో సాక్షి నేను అదే చెప్పాను, సాక్షాత్ ప్రధానమంత్రి గారు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర రాష్ట్ర స్థాయిలోని మరి చాలా ముఖ్యమైన నాయకులు పాల్గొన్న సభ అది. దాని లక్షలాది మంది జనం వస్తారని ముందు నుంచే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఆ సభ నిర్వహణలో ఏ రకమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండాలనేది ప్రభుత్వ యంత్రాంగాల దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. అయినా అక్కడ ఈసీ తేడా ఇంత లేట్ గా ఎందుకు స్పందించింది అనుకోవాలంటారు రాజశేఖర్? అంటే మీకు మీకు ఈసీ లేట్ గా స్పందించడం కదండి, ఈసీ చెల్తో ఈసీ కరెక్ట్ గా ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ప్రభు స్పందిస్తుందో ఆ రకంగానే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు కూడా అంతే కఠినమైన చర్యలు కానీ మనం ఇది భావించవచ్చు. ఎందుకంటే నివేదికలు అనేవి ఏదో మనం దారేబోయే దానియాల్లాగా ఏదో ఒక అప్లికేషన్ తీసుకెళ్లి ఒక పిటిషన్ రూపేణలో ఆ ఫిర్యాదు చేసేస్తే దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే వ్యవస్థలు కాదు ఇవి. ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఒక ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు మీద వాళ్ళకి దర్యాప్తు అనేది ఉంటుంది. ఆ ఆ దర్యాప్తు ఆధారంగా వచ్చే నివేదికల అనుగుణంగానే వాళ్ళ చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైతే ఒక నిర్దిష్టమైన ఆ ఒక నివేదికను అనుసరించే కేంద్ర రాష్ట్ర కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అనుసరించే కేంద్ర ఎన్నికల కమిషన్ సరైన సమయంలో సరిగ్గా స్పందించిందని నేను భావిస్తాను. అంటే చాలా మంది కూడా అంటే ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి ప్రజాగరం సభకు సంబంధించి ఎన్నో తప్పులు జరిగినాయి అని చెప్పేసిన తర్వాత ఈసీ ఇంత చాలా లేట్ గా స్పందించింది అని చెప్పేసి అదే అనుకుంటున్నారు. అంటాను అండ్ ఇప్పుడు ఇలా మనం వేటు పడటంతో ఐపీఎస్ మీద ఐఎస్ల పైన కూడా జగన్ చాలా వ్యూహాత్మకమైనటువంటి నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తారు, మౌనాన్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఉంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాడి నుంచి ఆ వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏదో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు అధికారాలు వాళ్ళు వాళ్ళ నుంచి అధికారాలు ఏదో ఎన్నికల కమిషన్ లాక్కపోయినా ఖచ్చితంగా వాళ్ళు నామమాత్రమైన ప్రభుత్వమే ఇప్పుడు యంత్రాంగం నడుస్తూ ఉంటుంది. కానీ వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాడి నుంచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా ప్రభుత్వం నా యంత్రాంగం ఈ వ్యవస్థలన్నీ నా చెప్పుచేతలో ఉండాలని అనుకోవటం అనేది ఇక జరగని పని. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆ రకమైన చర్య తీసుకున్న తర్వాత ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన మౌనం వహించాల్సిందే కానీ యంత్రాంగం మీద ఆయన అజమాయి చేయాలనో లేకపోతే తన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇంకా తనకు అనుగుణంగా మరల్చుకోవాలనే ఆ విధానం ఇంకా ముఖ్యమంత్రికి ఉండదని నేను భావిస్తున్నాను. అందుకనే ఆయన మౌనంలో కూడా అదే అర్థంగా ప్రతిబింబిస్తుంది. అంటే ఇంత సైలెంట్ గా ఉండడం వెనకాల జగన్మోహన్ రెడ్డి వేరే ప్లాన్ ఏదో ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే రాజకీయ వ్యూహాలు అనేవి రాజకీయ పరంగా ఉంటాయి కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వ్యవస్థల పరంగా వ్యూహాలు అనుసరించడం జరిగితే ఎందుకంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందన్న పరిస్థితి అయితే లేదు. అది ఈ ప్రభుత్వం మళ్ళా రావచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వం రావచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వ్యూహాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా తమ లబ్ధి పొందే విధంగా కనుక వాళ్ళ వ్యూహాలు కనుక చేయాల్సి వస్తే ఖచ్చితంగా రేపటి రోజున ఒకవేళ తీర్పు ప్రజా తీర్పు అటు ఇటు అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రజలకి ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి బహుశా ఆ విధమైన వ్యూహాలకి అయితే మాత్రం ఇప్పుడు తాముండదని నేను భావిస్తాను. కానీ రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు రాజకీయాలు అనేవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యూహాలు ఉంటాయి. ఈ వ్యూహాల్లో అందరినీ భాగస్వామ్యం చేయడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఒక భాగం అయిపోయింది. ఇదివరకు కొంతగా నైతిక విలువలు కొద్దిగా వ్యవస్థలను బట్టి వాళ్ళు నడిచేవాళ్ళు గౌరవప్రదంగా రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలన్నీ ఏ రకంగా నడుస్తున్నాయో మన కళ్ళల్లో చూస్తున్నాం. కాబట్టి ఎవరు అతిథులు కాదు, ప్రభుత్వం అతిథులు, వ్యవస్థల అతిథులు కాదు. వీళ్ళు ఏ రకమైన సరే వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని తమ రాజకీయ స్వలాభం కోసం ముందుకెళ్లే పరిస్థితుల్లోనే ఉన్నాయి.
దానికి జగన్మోహన్ రెడ్డి అతిథులు కాదు, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు అతిథులు కాదు. మనం మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆ వ్యూహంలో ఒక భాగం. ఈ మనో అనేది ఏంటంటే సునామీ వచ్చే ముందు సముద్రం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటది. ఆ రకంగా ఏదైనా వ్యూహాల్లో రాబోయే ఎన్నికల ముందు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇప్పుడు ఏదైనా ఈయన ఏమైనా మౌన ముద్ర పాటిస్తున్నారనేది మనకు తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాల్సింది. ఓకే సో ప్రజాగరం సభ ద్వారా ఏపీ పోలీసు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటని చెప్పేసి అని మోదీ గారు స్వయంగా ఎక్స్పీరియన్స్ అనిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఒక రిపోర్ట్ ఇస్తే దానిపైన అమిత్ షా చాలా సీరియస్ అయ్యారు అని చెప్పేసి అని చెప్పడంతో ఈసీ వేటు కూడా వేయడం జరిగింది కొంతమంది ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పైన. మరి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి చాలా మౌనం వ్యవహరిస్తారు కాబట్టి ఆ మౌనం వెనకాల అర్థం ఏముంది, ఎలాంటి వ్యూహాలు రచించేటువంటి అవకాశం ఉందని రాబోయే రోజుల్లో చూద్దామండి మీరు అన్నట్టుగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్.